రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. చాలా ఏళ్ళ నుంచి పిల్లలు అస్సలు పుట్టని ప్రదేశం గురించి ఒకటి ఉందని మీరు ఊహించగలరా? అలాంటి ఒక గ్రామం భారతదేశంలో ఉంది. ఇక్కడ గత 50 ఏళ్ళుగా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదట. దేశంలో అంతగా పేరు తెలియని ఈ గ్రామంలో స్థానికులు గత 50 ఏళ్ళ నుండి తమ గ్రామంలో పిల్లలు పుట్టడం జరగలేదని, ప్రోత్సహించబడలేదని తెలిపారు. అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందామా? ఈ గ్రామం మధ్యప్రదేశ్లోని భోపాల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదేం ప్రసిద్ధి చెందిన స్థలం కాదు. ఇక్కడ జనాభా కూడా కేవలం పెద్దవారు, వృద్ధులు మాత్రమే. గ్రామస్తుల నమ్మకం ఏంటంటే వారి గ్రామంలో పిల్లలు పుడితే వారు బతకరని, వెంటనే తొందరగా చనిపోతారనే అభిప్రాయం చాలా గట్టిగా పాతుకొని ఉంది. వారి నమ్మకం ప్రకారం ఆ బిడ్డ వికలాంగులుగానే పుడతారు కూడా. గ్రామం యొక్క చరిత్ర, స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఒకటి ఉండేది. గ్రామంలో పవిత్రతను నిలిపి ఉంచడానికి పూజారి గ్రామం వెలుపలే పురుడు పోసుకోవాలని సూచించారట. ఇక అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇక్కడ గ్రామ పెద్ద వయస్సు 50 ఏళ్లకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుంచి అక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీ విని ఎరగలేదని చెబుతున్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రామస్తులు ఆ సాంప్రదాయం మార్చడానికి సానుకూలంగా ఉన్నారు. అందుకని వారు ఒక పురిటి గదిని నిర్మించారు. అందులో స్త్రీలు సురక్షితంగా పిల్లలను కనవచ్చు. గ్రామం శాపగ్రస్తమైందని ఎప్పుడో ఎవరో చెప్పిన నమ్మకాన్ని ఈ ఆధునిక యుగం వరకు పాటిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.